గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా నిరంతరం అన్ని శాఖలపైన అందరినీ పిలిచి అధ్యయనం చేసుకొని ప్రతి ఒక్కరికి ఏమి చేయాలా అనే ఆలోచనలో ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా చేస్తున్నారు ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు కూడా అన్నిటికీ మొట్టమొదటిగా నవరత్నాల్లో అతి ముఖ్యమైనవి కూడా ప్రయారిటీ పెట్టి ఆయన ఇప్పుడు ఒక్కటోటి చేయాలనిపిస్తోంది ఉదాహరణకు బెల్ట్ షాపులు దాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో సంవత్సరం ఆరు నెలల ముందే పాదయాత్ర మొదలుపెట్టిన రెండు నెలలకే జగన్మోహన్ రెడ్డి గారు నేను పెన్షన్ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పెంచుతానని ఆ రోజే చెప్పాడు ఆఖరులో ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 2 నెలలకు ముందు నేను ఇస్తాను ఆ 2000 అన్నాడు అయినా అదంతటితో మనం చెప్పింది చేశాడు కాపీ కొడుతున్నాడు అన్నిటి అట్లే చేస్తున్నాడు ప్రత్యేక హోదాను కానీ ప్యాకేజీలు కానీ అన్నిటిని అట్లే చేశాడు ఇది కూడా అట్లే చేస్తా ఉన్నాడు అనేసి కూడా ఆయన ఆలోచించి నేను దశల వారీగా 3000 రూపాయల వరకు ఇప్పిస్తాననేసి కూడా మాట చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం ఆ భాగంలోనే ఈరోజు ఈ మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో 250 రూపాయలు జూన్ నుంచి జూలైలో ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు అది కూడా అది జీవోలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ప్రజా సంకల్ప పాదయాత్రలో ఏదైతే చెప్పాడో ఆయన మాడమ తిప్పకుండా మాట తప్పకుండా ఖచ్చితంగా ఒకటోటి చేస్తాననేసి అన్నారు 6 నెలల కాలం నుంచి సంవత్సరం కాలంలో ప్రతి పేదవాడికి ఇల్లు ప్రతి ఒక్కరికి పెన్షను 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించారు 5 సంవత్సరాలు వాళ్ళకు కూడా చాలా ఉపయోగాలు పడతాయి రేషన్ కార్డు కానీ ఆ రేషన్ షాప్లో పోతే అన్ని రేషన్ అన్ని సరుకులు ఉండే విధంగా చేస్తారనేసి కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకొని సహకరించండి ముఖ్యమంత్రి గారికి జగనన్నకు ఖచ్చితంగా ఆయన చేయాలా ప్రజల తపన పడుతున్నాడు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతి శాఖపైన అవగాహన చేసుకొని మాతో కూడా మాట్లాడి మాకు కూడా చెప్పాడు మనం ప్రజల్లో ఉండాలి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చాం మనకు బాధ్యత ఎక్కువ పెట్టారు 151 మందిని గెలిపించారు మంచి 50% దాటి మనకు ప్రజలు తీర్పిచ్చారు మనం వాళ్ళకు రుణపడి ఉన్నాం వాళ్ళకు చేయాలనేసి కూడా ఆయన మాకంతా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేలు కలిసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మన చిత్తూరు జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఆయన చొరవ తీసుకొని ఈ సహకార రంగాన్ని ప్రజలకు రైతులకు చేరువగా ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ అయితే రైతులకు ఉపయోగపడుతుంది పాడి రైతులు అయితే ఎక్కువగా మహిళలు వాటిని చేసుకుంటూ రోజుకు 10 లీటర్లు 20 లీటర్ల పాలు మహిళలు ఉత్పత్తి చేసేది కాబట్టి ఈ రెండింటిని ఆలోచించి పెద్దిరెడ్డి గారు జగనన్నకు చెప్పడం జరిగింది జగనన్న కూడా ఆలోచించి ఈ మాట ఇవ్వడం కూడా జరిగింది ప్రజా సంకల్ప పాదయాత్రలో ఖచ్చితంగా రామచంద్రారెడ్డి గారితో మేము కలిసి దీన్ని జగనన్న చిత్తూరు జిల్లాకు వస్తానే ఆయన దృష్టి కూడా తీసుకొచ్చి 6 నెలల కాలంలో ఆయన కూడా రూపకల్పన స్టార్ట్ చేస్తాము పెద్దిరెడ్డి గారి నేతృత్వంలో కూడా తెలియజేస్తుంది చిత్తూరుకి ప్రధానంగా హంద్రీనివాకి సంబంధించి అయితే హంద్రీనివాడు నీళ్ళు వస్తే కానీ చిత్తూరుకి మంచి నీళ్ళు రాని పరిస్థితి దీని విషయంలో మీరు ఎటువంటి చొరవ తీసుకుంటారు ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి త్రాగునీరు గత 25 సంవత్సరాలుగా చాలా బాధాకరంగా ఉంది ట్యాంకర్లతో తోలుతూనే ఉన్నాం 25 సంవత్సరాలుగా ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి ఏది శాశ్వత నీటి పరిష్కారం రాలేదు వర్షాలు వస్తే తప్ప కలవగుంట డ్యాంకు నీరు వచ్చే పరిస్థితులు లేదు వచ్చిన 6 నెలల కాలంలో 3 నెలల కాలంలో ఎండిపోతున్నాయి మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాలేదు శాశ్వత పరిష్కారం సంవత్సరం లోపల అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కల్లూరుకి తెచ్చి అక్కడి నుంచి శుద్ధి చేసి మన పైపుల ద్వారా ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులకు అంతా ఇచ్చి ఖచ్చితంగా సంవత్సరం లోపు చిత్తూరు పట్టణానికి తాగునీరు వాడుకునేదానికి నీరు ఖచ్చితంగా కూడా అందిస్తాం దానికి నా వంతు కృషి చేస్తాం జగనన్నను మేము రిక్వెస్ట్ చేసి హంద్రీ నీవా నుంచి కూడా ఒక బ్రాంచ్ కెనాల్ తీసి కలవగుంట డ్యాము కూడా వదిలేదానికి కూడా ప్రయత్నిస్తాం సాధ్యాలని బేరీజ్ వేసుకొని మొట్టమొదటి మా కోరిక కళ కూడా మేము 20 సంవత్సరాలు ఫ్రీగా చిత్తూరు పట్టణ ప్రజలకు దాహార్తిని తీర్చాం
అది ట్యాంకర్లతో ఇప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నాం. అది సరిపోదు, అది కరెక్ట్ కాదు. శాశ్వత నీటి పరిష్కారానికి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో జగన్ సారథ్యంలో మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.